నమస్తే, మహీధర్స్ ప్లానెట్ లైఫ్ కి స్వాగతం, సుస్వాగతం. మన సనాతన ధర్మం ప్రకారం ఆత్మ జనన మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. శరీరాన్ని కోల్పోయిన ఆత్మ తన కర్మలను అనుభవించి తిరిగి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక ప్రాణికి జన్మనిచ్చే క్రమంలో స్త్రీ మృత్యువు అంచుల వరకు చేరుకుని ప్రాణికి జీవం పోస్తుంది. అందుకే మన పురాణాలు స్త్రీమూర్తికి ఎంతో ప్రాముఖ్యతను, వెలకట్టలేని గౌరవాన్ని ఆపాదించాయి. కానీ గర్భంలో ఉన్న శిశువు గురించి మనం ఈనాడైనా ఆలోచించామా? నెలలు నిండిన శిశువు గర్భంలో ఏం చేస్తుంది? చీకటి కుహరం వంటి తల్లి గర్భంలో ఆ శిశువు ఎలాంటి బాధలను అనుభవిస్తుందనే విషయాల గురించి మనలో చాలామందికి అవగాహన లేదనే చెప్పవచ్చు. వేల ఏళ్ల క్రితం రచించబడిన గరుడ పురాణంలో గర్భస్థ శిశువు గురించి, ఆ సమయంలో అది పడే బాధల గురించి స్పష్టంగా వివరించబడి ఉంది. గర్భస్థ శిశువు యొక్క అనుభవాలేంటి? చీకటి అగాధంలో బందీ అయిన శిశువు అనుభవించే బాధలేంటి? ప్రసూతి సమయంలో శిశువు శరీరోత్పత్తి ఎలా జరుగుతుంది? గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడికి వివరించిన గర్భస్థ శిశువుకు సంబంధించిన మనలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన నిగూఢ సత్యాలను ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. పరంధామ, జీవుడు నరకం నుంచి తిరిగి జన్మ ఎత్తటానికి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు కదా, ఆ గర్భంలో అతడు ఎలాంటి నరకయాతనను అనుభవిస్తాడో దయచేసి తెలియజేయండి అని గరుత్మంతుడు శ్రీహరిని ప్రార్థించాడు. అందుకు శ్రీ మహావిష్ణువు, వైనతేయ, స్త్రీ పురుషుల సంయోగం వల్ల శుక్ల సోనితాలు ఏకమై జీవుడు ప్రాణం పోసుకుంటాడు. పాపం చేసిన జీవుడికి ప్రసవ సమయానికి 3 రోజుల ముందే శరీరోత్పత్తి జరుగుతుంది. ఎలాగంటే, ఇంద్రుడికి ఉన్న బ్రహ్మహత్య దోషం గర్భిణీ స్త్రీకి 3 రోజులు ఆవరించి ఉంటుంది. ఆ రోజులలో 1 రోజు స్త్రీని చండాలినిగా, 2వ రోజు బ్రహ్మఘాతిగా, 3వ రోజు రజకి అని వ్యవహరించబడుతుంది. కాబట్టి ఈ 3 రోజులలోనే పాపాత్ములైన వారు జన్మిస్తారు. ప్రతి జీవి తాను చేసిన కర్మానుసారం శరీరాన్ని పొందుతాడు. పురుషుడి వీర్యం ద్వారా స్త్రీ శరీరంలోకి ప్రవేశిస్తాడు. శుక్ల సోనితాలు 2 1 రోజులో కలిసిపోతాయి. అవి 5 రోజులకు నురగగా మారుతాయి. 10 రోజులు గడిచేసరికి మాంసాకారాన్ని పొంది రేగుపండంత కఠినత్వాన్ని పొందుతాయి. తరువాత అది అండంగా మారుతుంది. గర్భంలో ఉన్న జీవికి 1 నెలలో తల, 2వ నెలలో చేతులు మొదలైన అవయవాలు, 3వ నెలలో గోళ్ళు, వెంట్రుకలు, చర్మం, మర్మావయవాలు, రంధ్రస్థానాలు ఏర్పడతాయి. 4వ నెల వచ్చేసరికి సప్తధాతువులు, 5వ నెలలో ఆకలి దప్పికలు, 6వ మాసంలో మావి చేత చుట్టుకోబడి కుడిడొక్క తిరుగుతుంటుంది. ఆ విధంగా ఆకలి దప్పికలు పొందిన జీవి తల్లి గర్భంలోనే ఉండి తల్లి తినే పదార్థాలని తను తింటూ వృద్ధి చెందుతాడు. మలమూత్రాలతో, దుర్వాసనలతో నిండి ఉండే తల్లి గర్భంలో శయనించి ఉంటాడు. గర్భంలో ఉండే పురుగులు శిశువును కొడుతూ ఉంటాయి. శిశువు శరీరం చాలా సుకుమారంగా ఉండటంతో వాటి బాధను తట్టుకోలేకపోతాడు. తల్లి తినే ఉప్పు, కారం, వేడి, పులుపు లాంటి పదార్థాల వల్ల తన అన్ని అంగాలు ఎంతో బాధపడతాయి. మావిచే చుట్టుకోబడ్డ శిశువు ప్రేగులతో వెలుపలి భాగమంతా ఆవరించబడి నడుము, తల వంచుకుని తల్లి గర్భంలో శయనిస్తాడు. పంజరంలో పక్షి ఉన్నట్లుగానే జీవుడు మాతృగర్భంలో కొలువుంటాడు. అలా గర్భంలోకి ప్రవేశించి రూపం పొందిన జీవుడు పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి 4 జన్మల నుంచి తాను చేసిన పాపాలను తలుచుకుని చింతిస్తూ ఉంటాడు. సప్తధాతువులతో పుట్టిన జీవుడు గర్భంలోని నరకయాతన నుంచి విముక్తి కలగడం కోసం 1 మునిలాగా తనను తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టిన భగవంతుడిని దీనంగా ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. విశ్వానికి ఆధారమైన వాడు, లక్ష్మీ వల్లభుడు, సకల జీవుల పాపాలను నశింపజేసేవాడు, శరణన్న వారికి ఆపన్న హస్తాన్నందించే శ్రీహరిని శరణు వేడుకుంటున్నాను. ఈ శరీరం మీద, భార్యాపుత్రుల మీద మాయామోహంతో, అజ్ఞానంతో, ఇది నాది, ఇది నేనే అన్న అభిమానాన్ని, అహంకారాన్ని పొందాను ప్రభు. నా కుటుంబ పోషణ కోసం, నా భార్యాబిడ్డలను సుఖపెట్టడం కోసం 4 పాపకార్యాలను చేసి ఎంతో సంపాదించాను.
అయితే నేను చేసిన పాప ఫలాలను నేను మాత్రమే అనుభవిస్తున్నాను గాని నా భార్యాబిడ్డలు నా పాపంలో భాగం పంచుకోవడం లేదు. స్వామి, ఈ గర్భవాస నరకాన్ని భరించలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ నరక కూపం నుంచి బయటపడేయండి. మీ పాదకమలాలని నిత్యం ధ్యానం చేసుకుంటాను. మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తిని పొందే మార్గాన్ని ఆలోచించుకుంటాను. ప్రభు, మలమూత్రాలతో నిండిన గర్భంలో చేరి ఆకలి దప్పికలతో మలమల మాడిపోతున్నాను. గర్భంలోని ఈ యాతన నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు బయటికి వస్తానో నాకు తెలియడం లేదు. దీనుల మీద దయచూపే ఏ పరమాత్మ నాకు ఈ పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించాడో ఆ పరమాత్మనే తిరిగి ఈ సంసార కూపంలో పడవేయవద్దని వేడుకుంటాను. స్వామి, ఒక్కోసారి నాకు ఈ గర్భం నుంచి బయటికి రాకూడదని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ గర్భంలోకి ప్రవేశించి నరకాన్ని అనుభవిస్తున్నాను. జన్మించాక మళ్ళీ పాపాలు చేసి నీ యందు భక్తి ప్రపత్తులు లేకుండా ఉండే కన్నా ఈ గర్భవాస నరకం ఎంత బాధ పెట్టినప్పటికీ నేనిక్కడే ఉండి నీ పాదపద్మాలను నమ్ముకుని ఎలాంటి కష్టాలు లేకుండా గడిపేస్తాను. తిరిగి సంసార బంధనంలో చిక్కుకోకుండా నా ఆత్మను ముక్తి పథం వైపు పయనించేలా చేసుకుంటాను అని గర్భస్థ జీవుడు భగవంతుడిని వేడుకుంటాడు. ఈ విధంగా నవమాసాల పాటు గర్భంలో ఉన్న ఆ జీవుడు ఒక మునీశ్వరుడిలాగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు అతడి బాధలు పోగొట్టడానికి, తిరిగి కర్మఫలాన్ని అనుభవింపజేయడానికి ప్రసూతి గాలి వీచి అతడు బయటికి రావడానికి వీలుగా అధోముఖుడవుతాడు. ప్రసూతి ఘడియలు సమీపించగానే జీవుడు తల్లి గర్భం నుంచి యోని మార్గం ద్వారా అధోముఖంగా బయటికి వస్తాడు. వచ్చేటప్పుడు కూడా ఎంతో బాధతో తెలివి తప్పి అతి కష్టంగా బయటికి చేరతాడు. మలంలో ఉండే పురుగుల భూమి మీద పడ్డ జీవుడు అప్పటిదాకా ఉన్న పూర్వజన్మ జ్ఞానం నశించగా అటూ ఇటూ కొట్టుకుంటూ ఏడుస్తాడు. గరుత్మంతా, గర్భంలో ఉన్నప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, శ్మశానంలో ఉన్నప్పుడు, పురాణ కథనాలు విన్నప్పుడు కలిగిన వైరాగ్యం గనుక మానవులకు స్థిరంగా ఉంటే వారికి మరల మరల సంసార బంధనాలలో చిక్కుకునే దుర్గతి కలుగదు. కర్మఫలాలను అనుభవించిన తరువాత గర్భం నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆ జీవుణ్ణి విష్ణుమాయ మోహింపజేస్తుంది. విష్ణుమాయతో ఆవరించబడిన జీవి భూమి మీదకు రాగానే ఏ విధమైన జ్ఞానము లేకుండా అలా నిశ్చలంగా ఉంటాడు. అతడికి ఏమీ చెప్పగలిగే సామర్థ్యం ఉండదు. అలా పుట్టిన తరువాత ఊహ వచ్చేంత వరకు నరకాన్ని అనుభవిస్తాడు. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే కడుపు నొప్పి వచ్చిందేమో అనుకుని మందు వేస్తారు. నిజంగా కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుంటే ఆకలేసిందేమోనని పాలు తాగిస్తారు. ఇలా విరుద్ధంగా జరుగుతున్నప్పటికీ శిశువుగా ఉన్న జీవుడు తానేది చెప్పగలిగే స్థితిలో ఉండడు. ఆ విధంగా జీవుడు 4-5 సంవత్సరాలు వచ్చే వరకు బాల్య సంబంధిత దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. తరువాత కౌమార వయస్సులో విద్యాభ్యాసం లాంటి బాధలు పడతాడు. యౌవన దశలో దర్పాన్ని, అహంకారాన్ని పొంది రాక్షస గుణాలు కలిగిన వాడవుతాడు. యౌవన ప్రాయంలోకి చేరిన మానవుడు జూదం, సురాపానం లాంటి వ్యసనాల చేత మోహింపబడి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి నిప్పులలో పడ్డ మిడతలాగా మోహంలో పడి కొట్టుకుంటాడు. గరుత్మంతా, లోకంలో లేడి, ఏనుగు, పక్షి, తుమ్మెద, చేప అనే ఈ 5 జంతువులు ఒక్కొక్కటి ఒక్కో విషయం మీద తీవ్రమైన కోరిక ఉండటంతో చెడిపోతున్నాయి. అయితే మానవుడొక్కడే వివేక శూన్యుడై చర్మం, చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు అనే 5 ఇంద్రియాలకు వశమైపోయాక ఇక చెడిపోకుండా ఎలా ఉంటాడు? ఇలా అత్యంత దుర్లభమైన మానవ జన్మను పొంది కూడా ఎలాంటి సత్కర్మలు ఆచరించకుండా విషయ వ్యామోహంలో చిక్కి తన జీవితాన్ని నశింపజేసుకునే మూర్ఖుడి కన్నా పాపాత్ముడు మరొకడుండడు. గరుత్మంతా, ఈ విధంగా పాపాత్ములు కర్మ అనే పాశంతో చుట్టబడి నా విష్ణుమాయలో చిక్కుకుని జన్మ తరింపజేసుకునే మార్గం తెలుసుకోలేక వైరాగ్య భావం కలగక సంచరిస్తూ ఉంటారు. విషయాల మీద మమకారాన్ని పెంచుకుని సంచరిస్తే తన చేతిలో ఉన్న అమృత కలశాన్ని జారవిడిచిన వారే అవుతారు.
ఈ విషయాన్ని గ్రహించక జీవితాన్ని వ్యర్థంగా దుర్వ్యసనాలతో వ్యామోహాలతో గడిపిన మానవుడు శ్లేష్మ వ్యాధులతో కూడిన వార్ధక్యాన్ని పొంది ఎన్నో బాధలు పడుతూ చివరికి మరణించి మళ్లీ పూర్వంలాగానే నరకానికి చేరుకుంటాడు. అని శ్రీ మహావిష్ణువు గర్భంలో జీవి అనుభవించే బాధలను గరుడుడికి వివరించాడు. జీవి గర్భంలో పడినది మొదలు జీవం లేని శరీరం మన్నులో కలిసిపోయేదాకా ఏదో ఒక రూపంలో బాధను అనుభవించాల్సిందే. ఈ 44 లక్షల జీవరాశులలో మానవ జన్మ మరీ దుర్లభం. అందుకే ఈ నరజన్మను అందరూ సార్థకం చేసుకోవాలి. ధార్మిక కార్యక్రమాలు చేపట్టి జీవితాన్ని తరింపజేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.